नमस्कार అక్రిడేషన్ వచ్చింది. అదే విధంగా జగన్నాథ్ కి 2019లో ఐకార్ ఎల్వై వచ్చింది. అంటే మేబీ ఇన్ 6 మంత్స్ బిఫోర్ దట్ సో వీ విల్ గెట్ ది అక్రిడేషన్. సో ఫస్ట్ ఐకార్ ప్రొసీడింగ్ ఎట్లుంటది అంటే ఫస్ట్ కాలేజ్ కి ఐకార్ బోర్డు విజిట్ చేస్తుంది. ల్యాబ్స్ గానీ ఫ్యాకల్టీస్ గానీ వాళ్ళ 100 ఎకర్స్ కరెక్ట్ ఫీల్డ్ ఏరియా గానీ ఇదన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఐకార్ ఎల్వైని పంపిస్తారండి. కమిటీ విజిట్ చేసి వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. ఈ సర్టిఫికేషన్ వచ్చిన 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఈ ఐకార్ ఎల్వై ఇచ్చిన కాలేజ్ ని ఐకార్ బోర్డులో జాయిన్ చేస్తారు. అప్పుడు మీరు దాన్ని చూడొచ్చండి ఐకార్ లైవ్ లో. సుప్రీంకోర్టు ఆదేశాలను బేకాదారు చేసి షామీర్పేట్ మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో పటాకుల షాపును నిర్వహించాడు. రాష్ట్రంలో దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరూ పటాకులు కాల్చడంతో పొల్యూషన్ పెరిగి ప్రజలకు కరోనా సోకే అవకాశం ఉందని, దీనిపై గురువారం హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కోర్టు కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో బాణసంచ షాపును నిర్వహించవద్దని జీవో నంబర్ 1777ను జారీ చేసి ప్రభుత్వానికి పటాకుల షాపులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. షాపులు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో మహేష్ ఫైర్ వర్క్ ఆధ్వర్యంలో బాణసంచ షాపును నిర్వహించి ప్రభుత్వ ఆదేశాలను బేకాదారు చేయడాన్ని గ్రామ ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి మహేష్ ఫైర్ వర్క్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరారు. ఇది ఈరోజు వార్తలు. మరిన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11 న్యూస్. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.